హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసరికి మనం పేజ్ మేకర్లో మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకుంటారు అనేది చూద్దామండి. అండ్ మెజర్మెంట్స్ వచ్చేసి మనం 2 టైప్స్గా తీసుకోవచ్చండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది పేజ్ అయితే కనుక ఇదంతా మనకు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నదంతా పేజ్ అండి. అండ్ దీని లోపల ఇది ఉంది కదండి, ఇది వచ్చేసి మనకు మార్జిన్స్ అనమాట. ఓకే, మనం ఏం చేసినా కూడా ఈ మార్జిన్స్ ఈ పేజీలోపే చేయగాలి. లేదా సపోజ్ నేను ఇక్కడ టెక్స్ట్ ఇక్కడ టైప్ చేస్తున్నాను, స్ట్రింగ్ ఇక్కడ టైప్ చేశాను. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు నేను కంట్రోల్ పి అని చెప్పేసి ప్రింట్ కనుక తీస్తే కనుక నాకు ఏంటంటే ఎంప్టీ పేజ్ వస్తుంది. ఎందుకంటే ఇది పేజీకి అవుట్ సైడ్ ఉందన్నమాట. అదే మనకి ఇక్కడ పేజీ ఇన్సైడ్ ఉంటే కనుక ఆటోమేటిక్గా అది ప్రింటింగ్లోకి వస్తుంది అన్నమాట. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి మనకు మీరు ఇక్కడ కింద కనుక అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఇక్కడ మీకు ఇంచెస్ ఉన్నాయి. సో మనం ఏంటంటే, మనం వర్క్ పరంగా వర్క్ చేసేటప్పుడు ఏంటంటే మనకు మిల్లీమీటర్స్లో కావాలన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవాలంటే, ఇది పేజీ తీసుకున్న తర్వాత మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలి అంటే కనుక మిల్లీమీటర్స్ కంట్రోల్ కే అనే ఆప్షన్ కనుక ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు ప్రిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. దీంట్లో మనం మిల్లీమీటర్స్ కింద సెట్ చేసుకోవాలన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ నేను మిల్లీమీటర్స్ కింద సెట్ చేసుకున్నాను. అండ్ హై రెజల్యూషన్ అనే రేడియంట్ బటన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. హై రెజల్యూషన్ రేడియంట్ బటన్ దేనికంటే కనుక, సపోజ్ మనం ఏదైనా ఒక పిక్చర్ని ఇంపోర్ట్ చేసుకుంటే కనుక, అంటే స్కాన్ చేసిన ఇమేజ్ కానివ్వండి, ఇవన్నీ ఎట్లా వస్తాయంటే మనకు డాటెడ్ లాగా వస్తుంది అనమాట. అంటే పిక్సెల్ లాగా వస్తాయి అనమాట. ఆ పిక్సెల్ పోయి మనకు నీట్గా రావాలి అన్నప్పుడు ఆ ఇమేజ్ హై రెజల్యూషన్లో ఉండాలన్నమాట. అక్కడ ఆప్షన్ హై రెజల్యూషన్లో సెట్ చేసుకోవాలి. ఓకే, అండ్ మనం మెజర్మెంట్స్ వచ్చేసి 2 టైప్స్గా తీసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఇక్కడ బాక్స్ డ్రా చేసుకొని, సో నేను దానికి ఇంత సైజ్ అనేది ఇచ్చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను 84 అండ్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను, కిందికి రావడానికి 54 ప్రెస్ చేసి ఎంటర్ కొట్టాను. సో మనకేంటంటే ఇక్కడ ఒక మెజర్మెంట్ వచ్చేసింది. సో ఇక్కడ ఏంటంటే నేను మ్యాటర్ అంతా టైప్ చేశాను. సో అయిపోయిన తర్వాత ఇక్కడ నేను తీసుకుని వెళ్ళి ఇట్లా ఒక చోట పెట్టుకొని ప్రింటింగ్కి సెట్ చేసుకుంటున్నాను. సో ఇట్లా కాకుండా మనం ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ మూలం మీద మీకు ఇట్లా గ్రిడ్ లైన్స్ లాగా ఉంటాయండి, దీన్ని ఇట్లా లాగితే కనుక మీకు ఇట్లా వస్తుంది అనమాట. మీకు ఎక్కడ 0 కావాలి అని చెప్పేసి కనుక మీరు సెట్ చేసుకుంటే అక్కడ 0 అయిపోతుంది. సపోజ్ నేను ఇక్కడ 0 చేస్తున్నాను, చూడండి ఇక్కడ 0 చేస్తున్నాను. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడ మీరు పైనుంచి ఒక గ్రిడ్ లైన్ లాగుతున్నాను అనమాట. నేను మౌస్ లెఫ్ట్ బటన్ పట్టుకొని ఇట్లా కిందికి లాగితే ఒక గ్రిడ్ లైన్ వస్తుంది అనమాట. సో ఓకే, ఇక్కడ కనుక మీరు కింద కనుక అబ్జర్వ్ చేయండి, అక్కడ -23 -something వచ్చేసింది. సో ఇక్కడ ఆటోమేటిక్గా నేను ఇక్కడికి వచ్చేసరికి 0 ఇంచుడు, అంటే మనం ఇక్కడ వదిలేసామన్నమాట ఆ వాటిని. సో నేను ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాను అంటే, మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ పేజీ దగ్గర నేను 0 చేస్తున్నాను, మార్జిన్స్ దగ్గర 0 చేస్తున్నాను. సో మళ్ళీ నేను ఇక్కడ చూస్తే చూడండి, ఆటోమేటిక్గా ఇది 25 mm అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే 54 కిందికి తీసుకుంటున్నాను. ఓకే, 54 నేను మళ్ళీ నేను లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకొక గ్రిడ్ లైన్ లాగుతున్నాను. సో నాకు అది వచ్చేసి 84 ఉండాలి. ఓకే, 84 సెట్ చేసుకుంటున్నాను. ఓకే, 84 సెట్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఒక బాక్స్ దీంట్లో డ్రా చేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇట్లా డ్రా చేసుకుంటే కనుక మనకేంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ ఇక్కడ మనకు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బాక్స్ కావాలి. సో ఇక్కడ మనం అంతా మ్యాటర్ మొత్తం టైప్ చేసుకున్నాము. సో ఇక్కడ నుంచి ప్రింటింగ్ ఇచ్చుకునేటప్పుడు ఏంటంటే కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుంటే కనుక మనకు ఇంకొక బాక్స్ ఇంకొక కాపీ వస్తుంది అనమాట. షిఫ్ట్ అంటే కనుక షిఫ్ట్ పట్టుకుంటే కనుక ఏదైనా ఒక డైరెక్షన్లోనే లాగాను. ఇప్పుడు సపోజ్ నేను రైట్ సైడ్కి లాగి దాన్ని మళ్ళీ కిందికి లాగాలంటే రాదనమాట. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి, మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేసింది ఆటోమేటిక్గా. ఓకేనా, సపోజ్ మళ్ళీ నేను ఇక్కడ ఈ నాలుగిటిని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నాలుగిటిని సెలెక్ట్ చేసి మళ్ళీ నేను కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ కిందికి లాగుతున్నాను. చూసారా, మళ్ళీ నేను ఇట్లా రైట్ సైడ్ కానీ అట్లా జరపాలని చూస్తున్నాను కానీ అది మూవ్ అవ్వట్లేదు. ఓకే, ఏదైనా షిఫ్ట్ పట్టుకుంటే మనకు ఒక డైరెక్షన్లోనే వస్తుంది అనమాట. ఓకే, ఇట్లా అనమాట. ఇట్లా మనం మెజర్మెంట్స్ తీసుకోవచ్చండి. ఇంకా మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కానీ, పేజ్ మేకర్లు ఏదైనా పేజ్ మేకర్ రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.